హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎల్జీ సిక్స్ పాయింట్ ఫైవ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ రివ్యూ చూడబోతున్నాము ఈ వాషింగ్ మిషన్ని పాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి యూస్ చేస్తున్నాము దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అలానే మెయింటెనెన్స్ టిప్స్ ఈ వీడియోలో చూద్దాము ఇందులో ఆప్షన్స్ వచ్చేసి బీపర్ వాటర్ లెవెల్ వాష్ రిన్స్ స్పిన్ ప్రోగ్రామ్ పవర్ బటన్ అండ్ స్టార్ట్ అండ్ పాస్ ఉంటుంది ఫైవ్ స్టార్ రేటింగ్ వాషింగ్ మిషన్ అండి అలానే మోటార్కి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఆటో రీస్టార్ట్ అండ్ టర్బో డ్రమ్ ఉంటుంది మీకు ఆప్షన్స్ని క్లియర్గా చూపించడం కోసం నేను ఒక ప్యాంట్ షర్ట్ వేశానండి ఎప్పుడైనా ప్యాంట్స్ని వేసినప్పుడు జిప్ అలానే బటన్ క్లోజ్ చేసి వేయాలి ఇలా వేశాక ఇందులో ఈ బాక్స్లో సర్ఫ్ వేసుకోవాలి మన క్లాత్స్కి సర్ఫ్ యూజ్ చేయడం కంటే లిక్విడ్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుందండి క్లాత్స్ కూడా బాగుంటాయి ఇలా లిక్విడ్ వేసుకున్నాక సాఫ్ట్నర్ డిస్పెన్సర్లో కంఫర్ట్ కానీ సేఫ్ వాష్ కానీ వేసుకోవాలి ఇలా వేసుకొని డోర్ని క్లోజ్ చేసేయాలి ఆ తర్వాత స్విచ్ ఆన్ చేసి పవర్ బటన్ ఆన్ చేసి వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేయాలి మనం వేసిన క్లాత్స్ వెయిట్ని బట్టి ఆటో సెన్స్ చేసుకొని ఎన్ని మినిట్స్ వాష్ చేయాలి అనేది సెన్స్ చేసుకుంటుంది చూసారు కదా ఇక్కడ వాటర్ లెవెల్ ఎంత తీసుకోవాలి ఎన్ని మినిట్స్ వాష్ చేయాలి అనేది సెన్సింగ్ అవుతూ ఉంది సెన్స్ చేశాక ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుందండి చూసారు కదా ఫార్టీ టూ మినిట్స్ అని డిస్ప్లే చేస్తుంది చూసారు కదా ఇక్కడ మనకి ఆటోమేటిక్గా నార్మల్ ప్రోగ్రామింగ్ తీసుకుంటుందండి ఇక్కడ వాటర్ లెవెల్ త్రీ తీసుకుంది అలానే వాష్ థర్టీన్ మినిట్స్ తీసుకుంది ఈ రింగ్స్ స్పిన్ ఆప్షన్ అనేది నేను ముందే సెట్ చేసి ఉంచాను ఇలా కాదు మనకి ఏదైనా ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పాజ్ చేసి ఆ తర్వాత ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను పాజ్ చేశాక వాటర్ లెవెల్ అనేది పెంచుతున్నాను ఎయిట్లో ఉంచాను ఆ తర్వాత వాష్ మినిట్స్ అండి అది కూడా ఫోర్టీన్లో ఉంచాను ఎన్ని మినిట్స్ వాష్ చేయాలనుకుంటే అన్ని మినిట్స్లోకి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత రిన్స్ ఆప్షన్ తర్వాత రిన్స్ ఆప్షన్ అండి వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్ ఉంటాయి మనం ఏది సెట్ చేసుకుంటే అన్నిసార్లు క్లాత్స్ని జాడిస్తుంది స్పిన్ అంటే బట్టల్ని జాడించాక పిండేస్తుంది కదండి అది అదైతే మీడియంలో సెట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ప్రోగ్రామింగ్ ఆప్షన్స్ని చూద్దాము వాషింగ్ మిషన్లో నేను జీన్స్ వేసాను కాబట్టి స్ట్రాంగ్ జీన్స్ అనే ఆప్షన్ని పెడుతున్నాను నేను ఇలా ఆప్షన్ సెట్ చేశాక స్టార్ట్ చేస్తే మనకి ఆటో సెన్సింగ్ చేసుకొని ఎన్ని మినిట్స్ వాష్ చేసుకుంటుందో చూపిస్తుంది చూసారు కదా ఫిఫ్టీ టూ మినిట్స్ అండి ప్రోగ్రామింగ్లో ఫస్ట్ నార్మల్ ఆప్షన్ అంటే డైలీవేర్ క్లాత్స్ వేసుకునేదండి జెంటిల్ వాష్ అంటే శారీస్ వేసేది క్విక్ వాష్ అంటే టూ పేర్స్ కంటే తక్కువ వేసుకోవాలి ఇక్కడ స్ట్రాంగ్ అండ్ జీన్స్ ఆప్షన్ అంటే జెంట్స్ జీన్స్ వేసేటప్పుడు ఈ ఆప్షన్ని సెట్ చేసుకోవాలి యాక్వ రిజర్వ్ అంటే ఒకసారి వాష్ చేయగా ఉన్న వాటర్ అన్ని స్టోర్ చేసుకుంటుంది టబ్ క్లీన్ అంటే మనం కెమికల్ పౌడర్ యూజ్ చేసి టబ్ క్లీన్ చేసుకోవాలి ఫోర్ మంత్స్కి ఒకసారి ఆ పౌడర్ని యూజ్ చేసి టబ్ క్లీన్ చేసుకోవాలి ఇక్కడ డీలే ఆప్షన్ అంటే మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నప్పుడు అర్జెంటుగా క్లాత్స్ వాషింగ్ వేయాలి అనుకుంటే మనం అక్కడ టైమర్ సెట్ చేసుకొని వెళ్తే ఆ టైం తర్వాత అదే యాక్టివేట్ అయిపోయి క్లాత్స్ని వాష్ చేస్తుంది ఈ బీపర్ అంటే అలారం లాగా అండి హై లో ఆఫ్ అని ఉంటుంది ఇది ఎప్పుడు హైలో పెట్టుకోవాలి టర్బో డ్రమ్ అని చెప్పాను కదండి ఎల్జీ వాషింగ్ మిషన్స్లో డ్రమ్ అనేది క్లాక్ వైజ్ తిరుగుతుంది పల్సేటర్ అనేది క్లాక్ వైజ్లో తిరుగుతుంది దీనివల్ల వాషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి టబ్ క్లీన్ చేసే కెమికల్ పౌడర్ అండి మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది మీ వాషింగ్ మిషన్ ఎల్జీ అయితే ఎల్జీ ఐఎఫ్బి అయితే ఐఎఫ్బి టబ్ క్లీన్ పౌడర్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఒకసారి టబ్ క్లీన్కి ఒక హోల్ ప్యాకెట్ మొత్తం వేసేయాలి ఈ పౌడర్ వేసేసి టబ్ క్లీన్ ఆప్షన్ సెట్ చేస్తే మనకి రెండు గంటలు టైం పడుతుందండి టబ్ క్లీన్ అవ్వడానికి ఈ పౌడర్ని ఫోర్ మంత్స్కి ఒకసారి యూస్ చేయొచ్చు అలా కాదంటే మంత్లీ ఒకసారి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఇంకా బేకింగ్ సోడా వేసి క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇది వచ్చేసి ఫిల్టర్ అండి మనం ఎప్పుడైనా మ్యాట్స్ కానీ బెడ్షీట్స్ కానీ వేసినప్పుడు పీస్లన్నీ ఇందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి చూసారు కదా ఇందులోకి మట్టిలాగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఓపెన్ చేసేసి ఇది కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి టూ వీక్స్కి ఒకసారి మీకు చూపించడం కోసం నేను అలాగే వదిలేశాను ఈ లోపల కూడా బ్రష్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి చూశారు కదా పైదైతే ఈజీగానే వస్తుందండి ఈ లోపల ఈ క్యాప్ని ఓపెన్ చేయడానికి స్క్రూడ్రైవర్ తీసుకొని ఓపెన్ చేయొచ్చు ఇలా ఓపెన్ చేశాక చూసారు కదా మట్టి ఏ విధంగా పేర్కొంటుందో దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి టూ వీక్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని ఎలా అయితే ఓపెన్ చేసామో అలాగే క్లోజ్ చేసి ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు సైడ్లో ప్రెస్ చేసి పట్టుకొని లోపలికి ఫిక్స్ చేసుకోవాలి ఇది వచ్చేసి వాటర్ ఇన్లెట్ పైప్ అండి దీన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఓపెన్ చేసేస్తే మనకి ఇక్కడ నెట్ లాగా ఉంటుంది దాన్ని కూడా బయటికి తీసి క్లీన్ చేయాలి మనకి వాటర్ ట్యాంకుల్లో ఏమన్నా మట్టిలాగా ఉంటే అదంతా ఇక్కడ స్టోర్ అయిపోతుంది చూసారు కదా దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి వాషింగ్ మిషన్కి లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది వాటర్ బయటికి పంపించే ట్యాప్ని కూడా తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎవరికైతే ఇళ్ళల్లో వాటర్ ప్రాబ్లం ఉంటుందో బడ్జెట్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంకా క్లాత్స్కి అంత మురికేం ఉండదు అనుకునే వాళ్ళకి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ బాగుంటుంది ఇళ్ళల్లో ఎవరికైతే వాటర్ ప్రాబ్లం ఉండదు అలానే బడ్జెట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకునే వాళ్ళకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ బాగుంటుంది అలానే వాషింగ్ క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్లో హీటర్ ఆప్షన్ ఉంటుంది క్లాత్స్ వాషింగ్కి వేసినప్పుడు లిక్విడ్తో పాటు బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ వేసుకుంటే మనకి బట్టలు గుండే ఆడ్ స్మెల్ కూడా పోతుంది ఎల్జీ వాషింగ్ మిషన్స్లో డోర్ క్లోజ్ చేసేటప్పుడు ఇలా స్లోగా అంటే అదే క్లోజ్ అయిపోతుంది డోర్ గట్టిగా వేసినా కానీ గ్లాస్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది అంతే అండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో తప్పకుండా ఒకరిద్దరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి